నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీని మోసగించి చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు రెస్ట్ కోసం విదేశీ పర్యటన వెళ్తే ఆ విదేశీ పర్యటనలో కూడా అతనికి మనశ్శాంతి లేకుండా చేసినటువంటి 4 రాజ్యసభ సభ్యులు, ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి 4 రాజ్యసభ సభ్యులు, వాళ్ళు ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు జరిగిందో ఆ వెంటనే నేను మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం, అది చూసి ఒక ఛానల్ రాత్రి 10 గంటలకు నన్ను 1-to-1 తీసుకోవడం, ఆ తర్వాత సుజినా చౌదరి గారిని 1-to-1 తీసుకోవడం, తర్వాత ఒక 10 నిమిషాలకి నాకు వైఎల్పీ గారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆయన కూడా నాకు సన్నిహితంగా ఉండే వ్యక్తే, 10 రోజుల క్రితమే ఆయన నేను కూడా కలవడం జరిగింది, కలుసుకుంటుండవు ఇద్దరం కూడా, 10 రోజుల క్రితం కూడా ఆయన ఇంటికాడ నేను కలవడం జరిగింది. కానీ రాత్రి ఎవరైతే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేసి, ఏమిటి నువ్వు నువ్వు ఎమ్మెల్సీ లేకుండా ఎంపీల మీద, ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎంపీల మీద నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడితే నిన్ను ఎంపీలు జైల్లో వేయించి నట్లు తిప్పుతారు అని నన్ను చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ అదేదో సరదాగా మాట్లాడుతున్నాడేమో అనుకోవడం జరిగింది. ఆయన మాట తీరు చూస్తే ఏంటంటే, పక్కన ఉన్నటువంటి ఎంపీలు చంద్రబాబు గారికి ఏం చేశారో తెలుసా ఈ ఎంపీలు అనడం జరిగింది. వెంటనే నేను గెస్ట్ చేసి మీరు ఎక్కడున్నారని అడగడం జరిగింది. జరిగితే నేను ఢిల్లీలో ఉన్నాను అని ఆయన చెప్పడం, మీరు సుజనా చౌదరి ఇంట్లో ఉన్నారు కదా అని నేను అడగడం, అంటే ఆయన ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి రాజ్యసభ సభ్యులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి నిన్ను మీద నిన్ను లోపడేయించి నీ మీద కేసులు పెట్టడమే కాకుండా లోపడేయించి నీకు బోల్ట్లు తిప్పుతారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం, పక్కన నా భార్య పిల్లలు ఉండడం, వాళ్ళ ఎదురుగా ఘర్షణ ఎందుకులేని నేను వారిని లోపలికి వెళ్ళండి అని నేను ఫోన్ ఆఫ్ చేశా. ఈ ఫోన్ 10:45కి ఆయన చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఎదురు ఫోన్ చేశా, చేసి ఏంటి బెదిరిస్తున్నావు నన్ను, నేను చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలు ఇస్తా, జైలుకి వెళ్ళడం పెద్ద లక్ష్యం కాదు, జైలుకి వెళ్ళడానికి ఏమైనా చీటింగ్ పనులు చేశావా లేదంటే బ్యాంకు దోపిడీలు చేశారా మీలాగా అని అన్నం జరిగింది. అయితే ఆయన నా మాట వినిపించుకోకుండా పదే పదే నిన్ను ఎంపీలు లోపడేపిస్తారు, నీకు బోల్ట్లు బిగిస్తారు అని ఒకే మాటని 4 సార్లు రిపీట్ చేయడం జరిగింది. అంటే ఒక బెదిరింపు ధోరణిలో, అంటే నువ్వు ఈ ఎంపీల మీద కానీ మాట్లాడితే ఈ ఎంపీలు పార్టీ మారినందుకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఈ ఎంపీలు నిన్ను జైల్లో వేపిస్తారని డైరెక్ట్గా ఒక పద్ధతిలో చెప్పాలంటే వార్నింగ్గా, ఇంతవరకు దాదాపు 5 సంవత్సరాలు బట్టి వైసీపీ నాయకులు మా నాయకుడి మీద మాట్లాడడం, మేము ఆల నాయకుల మీద మాట్లాడడం, బీజేపీ నాయకులు మా నాయకుడి మీద మాట్లాడడం, మేము వాళ్ళ నాయకుడి మీద మాట్లాడడం గత 5 సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు ఇలాంటి బెదిరింపు ధోరణులకి ఎప్పుడు పాల్పడలా. గంట కూడా కాకుండా రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం పార్టీలోంచి ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి గంట కూడా టైం కాకుండానే బెదిరింపు ధోరణులకు పెడుతున్నారంటే ఇలా చేష్టలు
ఎంత వికృత చేష్టలో ఒక్కసారి గ్రహించండి. వీరు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరించి నన్నేదో లోపడేపిస్తానని కేసులు పెట్టిస్తానని చెబితే ఇలాంటి ఉడత ఊపులకి భయపడే ప్రసక్తే లేదు. మేమేం అక్రమాలు చేయలా, సెటిల్మెంట్లు చేయలా, దౌర్జన్యాలు చేయలా. 4 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో నా మీద ఒక్క కేసు కూడా, పలానా స్కామ్లో ఉన్నానని, పలానా స్కామ్ చేశానని ఎవరూ కూడా అన్నంలా. ఎందుకంటే మా నాయకుడు నన్ను గౌరవించి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు, విజయవాడ నగరంలో ఎలాంటి వాటికి పాల్పడకూడదని చాలా నిష్ఠగా ప్రజాసేవకే అంకితమయ్యాం తప్ప ఎటువంటి పైరివీలు కానీ, ఎలాంటి భూ కబ్జాలు కానీ, ఎలాంటి వాటికి మేము దరిదాపుల్లో పడాలన్నటువంటి వ్యక్తిగా 4 సంవత్సరాలు మీడియాలో ఎప్పుడూ కూడా నేను పలానాలను బెదిరించానో, పలానా దాంట్లో నేను దందా చేశానో ఒక్కసారి కూడా రాకుండా నేను విజయవాడ నగరంలో ఎమ్మెల్సీగా అనేక పదవులు నిర్వహించా. అలాంటిది నన్ను లోపడేపించి బోల్ట్లు తిప్పిస్తానని మరి ఆయన ద్వారా బెదిరించడం అనేది, ఇది చాలా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా దిగజారుడైన చర్య. నేను అందుకే ఇలా భయపడం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆత్మస్థైర్యం ఇచ్చాడు. ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతాం. పిరికి బంధాల్లాగా పార్టీ ప్రభుత్వం పోగానే వేరే పార్టీలోకి వెళ్ళడమో లేకపోతే వేరే పార్టీలో తలదోచుకోవడం అవసరం మాకు లేదు. ఎందుకు లేదంటే మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టికే మాకు వేరే పార్టీ ఇదక్కర్లా. మా నాయకుడు జెండా మీదే, జెండాలోనే ఉంటాం. పైన ఒకసారి చూడండి, మేము సచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం తప్ప ఇతర పార్టీల్లోకి లేకపోతే ఇతర పార్టీల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదు. మేము చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ రాజకీయ జన్మనిచ్చాడు, మేము ఈ పార్టీలోనే ఉంటాం. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఇంతవరకు బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ నన్ను ఇంతవరకు బెదిరించడం అనేది జరగల. మరి ఈ బెదిరింపులకు ఎందుకు పాల్పడ్డారో నేను రేపు డీజీపీ గారిని కలిసి, నేను ఏదైతే నాకు ఫోన్ చేశారో ఆ టైం మెన్షన్ చేసి ఏ కేసులు పెడతారో నా మీద, వీళ్ళు ఎలా నన్ను లోపడేపిస్తారో మీరు పిలిచి విచారించాలి వాళ్ళని. ఎవరికన్నా విచారణ అనేది ఒకటే. మాజీ రాజ్యసభ సభ్యులు అవనివ్వండి, ప్రజెంట్ సభ్యుడు అవనివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీ అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, ఒక బెదిరింపు ధోరణికి పాల్పడితే దానికి సాక్ష్యాలు అయ్యి అంటారేమో. నేను అనేక సార్లు మీడియా ముందు చెప్పా, నేను పెద్దగా చదువుకోలా, నాకు మెసేజ్లు పెట్టడం రాదు, మెసేజ్లు చూడడం రాదు, అలాగే చీటింగ్ పనులు రికార్డింగ్ చేయడం నాకు రాదు. నేను రికార్డింగ్ చేసే పనులు చీటింగ్ పనులు అలాంటివి చేయను. అయితే ఇందులో ఆ టైం ప్రకారమే ఏదైతే 10:43కి వాళ్ళు ఫోన్ చేశారో అది ఉంది తప్ప మీకు సాక్ష్యం ఏంటని రికార్డు చేయడం అంటే, ఇంతవరకు నా ఫోన్ అనేది రికార్డు అనేది ఎరగదు. రికార్డు చేయడం అనేది నా ఫోన్ ఇంతవరకు ఎరగదంటే నాకు రాదు. కాబట్టి డీజీపీ గారిని వాళ్ళు పిలిపించి మీరేం మాట్లాడారని పిలిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను రేపు డీజీపీ గారిని కలుస్తా. ఎందుకంటే ఈ బేదిరింపు ధోరణులకు లతీలకు నేను భయపడే డీజీపీ గారి దగ్గరికి వెళ్ళక్కర్లా. వీళ్ళేమి ఈ తాటాక చెప్పులకి నేను భయపడను. అయితే మా కార్యకర్తల మనోభావాల కోసం, మా కార్యకర్తలకు అండదండడం కోసం రేపు మా కార్యకర్తలను ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా బెదిరించకుండా ఉండడం కోసం రేపు నేను డీజీపీ గారిని కలుస్తా, జరిగిందంతా చెప్తా. వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో ఆ యాక్షన్ తీసుకోమని నేను చెప్తా. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా నా ఈ ఎంపీల మీద కానీ నువ్వు విమర్శలు జరిగితే నిన్ను లోపడేపించి నీ నట్లు బిగిస్తానని పదే పదే ఒకటే మాట, ఒకటే వరుణ్ణి 4 సార్లు రిపీట్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ 4 రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించి అనేక పెత్తనాలు వెలగబెట్టి ముఖ్యమంత్రికి అంతా మేమే అని చెప్పి ఎన్నో పైరువీలు చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారిని
వదిలి ఇతర పార్టీలోకి వెళ్ళారు. బీజేపీ నాయకులు కూడా మీరు ఒకటి గ్రహించాలి, ఎన్నాళ్ళు మిమ్మల్ని తిట్టకుండా తిట్టినటువంటి వ్యక్తులు ఈరోజు మీ పక్కన కూర్చుంటే మీకు వీళ్ళని చూసి అసహ్యం కలగట్లేదా? ఇదిగోండి, పార్టీలో చేరి గంట కూడా కడవకముందు, గంట నిన్న రాత్రి గంట కూడా కడవకముందు ఏదైతే మొన్నటి వరకు విమర్శలు గుప్పించారో ఇదే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, విజయసాయి రెడ్డి గారి పక్కన కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నారు. అంటే ప్రజల అమాయకుల, ప్రజలు మీకోసం పోరాటాలు చేసే వాళ్ళ అమాయకుల, ప్రజలు మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళ అమాయకుల, ఈరోజు పల్లెల్లో అనేక చోట్ల ఘర్షణలు జరగడమే కాకుండా మృతి చెందినటువంటి వ్యక్తులు ఐదుగురు, ఆ రోజు మీరు కూడా పార్టీలోనే ఉన్నారుగా, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారుగా, పార్టీ వైపు నుంచి మాట్లాడారుగా, ఇవాళ మీరు ఏ సమాధానం చెబుతారు? అంటే మీరు కలిసిపోయి మీరు భోజనాలు చేసుకొని మీరు డిన్నర్లు ఇచ్చుకొని మీరు పార్టీలు చేసుకోవచ్చా? కింద ఉన్నటువంటి క్యాడరు నలిగిపోవాలా? మీలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పదవికి కూడా అనర్హులు. మీరు చేసినటువంటిది చాలా పెద్ద పొరపాటు పని. మీరు తక్షణం నైతిక విలువలు ఉంటే, మీకు ఏదన్నా గౌరవం కాపాడుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళినటువంటి నలుగురు కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మీరు బీజేపీలో ఏ పార్టీలో చేరతారో చేరి అవసరమైతే ఆళ్ళు దయతో మీరు రాజ్యసభ సభ్యులుగా రండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్షతో మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలడమే కాకుండా అబద్ధపు ఆరోపణలు, అసత్య ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారే వెళ్ళమన్నారని చెప్పడం అనేది చాలా దుర్మార్గం చర్య. మీలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కూడా ఇదే దుస్థితి వస్తుంది. రేపు ఆ పార్టీ అధికారంలో లేకపోయినా మీరు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. దయచేసి వీళ్ళని ప్రజలు ఎక్కడికక్కడ బహిష్కరించాలి, ప్రతి పార్టీ బహిష్కరించాలి. వీళ్ళు ప్రజల్లోంచి ఎన్నికైనటువంటి వ్యక్తులు కాదు, పార్టీ ఎన్నిక చేసినటువంటి వ్యక్తులు. వీళ్ళు పార్టీకి గొడుగు కింద ఉండి పార్టీని మోసగించి ఇవాళ అధికారం కోసం నెల రోజులు కాకముందే పార్టీ మారినటువంటి వ్యక్తుల్ని వీళ్ళని చీకొట్టాలని ప్రజలను కోరుకుంటున్నాం. భారతదేశాన్ని మరియు మన రాష్ట్రానికి సేవ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాతృ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీని వదిలినందుకు బాధగా కూడా ఉంది. ఈ విషయం మీకు తెలియపరుస్తున్నాను. వేరే పెద్ద కారణాలు ఏమీ లేవు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకొని, జనరల్గా ఇంగ్లీష్లో చెప్తారు కదా, టైమ్ హ్యాస్ కమ్ టు వర్క్ విత్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ రాదర్ దాన్ కాంపిటీషన్ అండ్ కన్ఫ్రంటేషన్. సో వన్ నేషన్ వన్ గ్రోత్ స్ట్రాటజీ చేయాలని చెప్పి, అది కాకుండా 300 సంవత్సరాలు నేను ఎన్డీఏలో ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర పనిచేయడం కూడా జరిగింది. ఆ టైంలో కూడా అనేక సందర్భాల్లో ఈ భారతదేశానికి సరైన నాయకుడని అనుకున్నాం. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అందరికీ తెలిసిన విషయమే, అప్పటి మా పార్టీలో నేను మా అధినాయకుడికి గట్టిగా చెప్పాను నేను అది మంచిది కాదని. కానీ ఆయన స్ట్రాటజీ ప్రకారం ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఏ పార్టీలో అయితే ఉంటే ఆ పార్టీలో ఒక డిసిప్లిన్ సోల్జర్గా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు పనిచేశాం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మన భారతదేశానికి ఉపయోగపడాలంటే భారతీయ జనతా పార్టీలో చేరి కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను డెసిషన్తో పాటు మా కొలీగ్స్ కూడా ఇంకో 3 కూడా జాయిన్ అయ్యారు. ఓకే, మెయిన్లీ విత్ ఏ వ్యూ టు జాయిన్ ది నేషన్ బిల్డింగ్, బికాస్ ఐ పర్సనల్లీ హ్యావ్ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ 3.5 ఇయర్స్ విత్ శ్రీ నరేంద్ర మోడీజీ. సో ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ దట్ ఈజ్ ద రైట్ లీడర్ ఫర్ అవర్ గ్రేట్ నేషన్ టు బిల్డ్ అండ్ హీ హాస్ గాట్ ది రైట్ విజన్. సో అన్ఫార్చునేట్లీ ది దెన్ మై లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు హ్యావ్ డన్ సమ్ రాంగ్ క్యాలిక్యులేషన్స్ ప్రాబబ్లీ, దట్ ఈస్ ది రీజన్. While I was in Telugu Desam Party also,
I have made my point at that point of time, but because later I have taken the decision other way, which I also wrote in my resignation letter on March 8, 2018. ప్రత్యేక హోదా మీద మా అప్పటి మా పార్టీలో డెఫినెట్ గా నాకంటూ నాకున్న అభిప్రాయం ప్రకారం నేను ఆ రోజు చేయటం జరిగింది. దాని ప్రకారం స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వమైనా ఎంతవరకు చేయగలదో అంత ఆ రోజున ప్యాకేజ్ రూపేణా ఇవ్వటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ ప్యాకేజ్ తయారు చేయడానికి ముఖ్యంగా నేను చాలా పాటుపడి చేశాను. అది కొన్ని కారణాల వలన, కన్ఫ్రంటేషన్ కానివ్వండి, ఏదన్నా కారణాల వలన ఆ రోజు తీసుకోలేకపోయాం. ఈరోజు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది నా ఉద్దేశం ప్రకారం అది డెఫినెట్గా ముగిసిపోయిన అధ్యాయమే. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఇది టూ ఎర్లీ టు టాక్, సో కొన్ని రోజులు ఆలోచించి ఇంకేదైనా ఛాన్స్ ఉందేమో. మన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే బెనిఫిట్ అవుద్దో దానికి కష్టపడి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో గౌరవంలో కానీ దేంట్లో కానీ ఎటువంటి రకమైన డిస్ప్యూట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అంటారు. అట్లాగే నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారే పర్మనెంట్. ఎప్పటికైనా సరే నేర్పించింది ఆయనే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలంటే వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్. సో గౌరవం లోపించిందని కానీ పార్టీ మీద వేరే అభాండాలు వేసి కానీ నేనేం చెప్పట్లేదు కదా. నాకు ఎటువంటి రకమైన కంప్లైంట్స్ లేవు. కష్టకాలం నేను లేదు ఎప్పుడు అది మీరు అనే ప్రశ్నలో నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను. ఆన్సర్లోనే మళ్ళీ మీరు ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే కష్టకాలం 2004 నుంచి నేను పార్టీతో అసోసియేట్ అయి ఉన్నాను. 2004 నుంచి 2014లో ఎంత కష్టకాలంలో ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందులో ఎటువంటి రకమైన సందేహాలు లేవు. నా మనస్ఫూర్తిగా నాకు తెలుసు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను ఎంత శ్రమ పడ్డాను, మా అధినాయకుడికి తెలుసు. కాబట్టి నాకు ఆయన మీద ఎప్పటికీ ఆ గౌరవం అలాగే ఉంటుంది. ఆ పార్టీ కూడా బాగా నిలదొక్కొని మళ్ళీ అభివృద్ధిలో చెందాలని చెప్పి కోరుకునే వాళ్ళు మొట్టమొదటి వ్యక్తిని నేను. అంటే ఈరోజు రాజ్యసభలో ఉన్న ఇంకొక ముగ్గురు సభ్యులు కూడా చేరారు, అంతవరకే తెలుసు నాకు. నేను ఎవరిని కూడా బొట్టు గట్టుక పెట్టి పిలవడం అనేది జరగదు. అది నా బాధ్యత కాదు. నా యొక్క డెసిషన్ మాత్రమే నేను చెప్పాను. నేను ఎవరు లేదు అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే మేము మా యొక్క చర్య ఏమిటనేది నేను యాజ్ ఎ కొలీగ్స్ గా అందరికీ చెప్పడం జరిగింది. జరిగినాక ఎవరిని కూడా రమ్మను మనం అడగటం తప్పు. అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. వన్ బై వన్ దానికి ఏమీ రాజకీయానికి సంబంధం లేదు. తప్పు అది. దానికి ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా క్లారిఫై చేసి చెప్పాను. ఈ భూ ప్రపంచంలో నా మీద ఎటువంటి రకమైన కంప్లైంట్ లేదు, షోకాజ్ నోటీస్ లేదు, ఛార్జ్షీట్ లేదు. ఓకే, అన్నీ పై వచ్చినాయి. ఎవరు కూడా ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ప్రెస్కి వచ్చి క్లియర్గా చెప్పారు, ఆల్రెడీ అన్నీ మేము వెరిఫై చేసుకొని చేసాము, ఏమీ లేదని చెప్పి. ఈ మధ్యకాలంలో వచ్చినాయి కూడా కేవలం అభియోగాలు మాత్రమే. ఓకే, సో భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఎవరి మీదైనా ఏదైనా డౌట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయడం అనేది భారత పౌరుడిగా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అది ఆ బాధ్యత ప్రకారం నేను కూడా సహకరించాను, అది అయిపోయినాయి. అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకునే చేస్తారు కదా. దానికేని రాజకీయానికి సంబంధం లేదు. చట్టం ప్రకారం చేసుకుంటూ పోవాలి. అదే నేను వ్యాపార ప్రయోజనాల కోసం వెళ్ళానా వెళ్ళలేదో అందరికీ తెలుసు. నేను 2004లో వ్యాపారాల నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చినాక ఒకసారి కూడా నేను వ్యాపారాలు ఇన్వాల్వ్ కాలేదు. ఒకటి తర్వాత
గత 35 సంవత్సరాలు నేను వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి వ్యాపారం చేసింది లేదు, ఒక ల్యాండ్ తీసుకుంది లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇంపెకబుల్ ట్రాక్ రికార్డు ఉంది నాకు పర్సనల్గా, నా క్యారెక్టర్ గురించి కానీ మా కంపెనీల గురించి కానీ. కాబట్టి దానికి మీరు ఎవరైనా కనుక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసుకోదలుచుకుంటే అందులో చక్కగా చేయండి, అంతేగాని ఒట్టిగా ప్రశ్నలు అడగబాకండి. ఎస్, ఆర్ యూ డన్? యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎనీ ఇన్వెస్టిగేషన్ కెన్ బీ డన్ ఆన్ ఎనీ వన్ ఎనీ ఫర్ డూయింగ్ ఎ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్ దే హ్యావ్ ఎగ్జామిన్డ్. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఓకే, సో నో బడి ఆన్ దిస్ ఎర్త్ హ్యావ్ గివెన్ ఎనీ కంప్లైంట్ అగెనెస్ట్ మీ ఆర్ అగెనెస్ట్ ది కంపెనీస్ విచ్ ఐ హ్యావ్ ఫౌండెడ్. 15 years back ఐ లెఫ్ట్ దోస్ కంపెనీస్ ఆల్సో. సో దోస్ ఇన్వెస్టిగేషన్స్ కెన్ గో ఆన్, దేర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. సో ఐ నెవర్ డన్ ఎనీ మర్డర్ ఆర్ చీటింగ్ ఆర్ ఫోర్జరీ ఆర్ ఐ నెవర్ టుక్ ఎనీ బ్రైబ్. సో యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ దీస్ ఆర్ ది ఏరియాస్ వన్ హ్యాస్ టు వరీ అబౌట్. సో ఇన్ మై హిస్టరీ ఐ హవ్ నెవర్ డన్, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎట్ ఆల్. So I don't do business with the government also. But the investigation investigation can examine anyone. Tomorrow they can examine you, they can examine me, they can examine anyone. The merely examination does not mean anything. Allegation, if you are walking on a road on a rainy day, if car is passing by, the mud water will come and spill on you. Whose duty is that? You have to wash your clothes by yourself. So cleaning of your linen is not somebody's job. When I am in the public, these are things are possible, quite possible, okay? Sorry, just a last question. We are learning from the BJP sources that if the allegations are proved against you, your joining will be disqualified. The party will disqualify your joining. Very good, very good. That's very good. No problem. No. I will not feel anything. I will be very happy because I am very confident. I told you no. Four areas. I never involved in any bribery or murder or cheating or forgery or nobody has given any complaint against me anywhere. Or I am not even involved in Me Too or Nirbhaya. So there is no need to worry about those things, okay? So this is a political decision which I have taken, which some of the leaders also followed. Okay? Thank you.